ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో 5వ శనివారము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. పౌలు దెర్బే లిస్తాలకు ప్రయాణము చేసెను. అక్కడ తిమోతి అను పేరు గల ఒక శిష్యుడు ఉండెను. అతని తల్లి కూడా విశ్వాసురాలే. ఆమె యూదా జాతికి చెందినది, కానీ అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. లిస్త్ర ఇకోనియాలలో ఉన్న సోదరులకు తిమోతి ఎడల సద్భావము ఉండెను. పౌలు తిమోతిని తన వెంట తీసుకొని పోదలచి అతనికి సున్నతి కావించెను. ఏలయన తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రాంతములలో ఉన్న యూదులకు తెలియను. వారలు ఆ పట్టణముల మీదుగా పోవుచు ఎరుసలేములోని అపోస్తుల చేత పెద్దల చేత నిర్ణయింపబడిన నిబంధనలను వారికి తెలియచేసి వాటిని పాటింపవలయునని చెప్పిరి. కనుక అక్కడ ఉన్న క్రైస్తవ సంఘములు విశ్వాసమునందు దృఢపడి దినదినాభివృద్ధి చెందుచుండెను. వారు ఊగియా గలతియా ప్రాంతముల మీదుగా పయనించిరి. పవిత్రాత్మ వారిని ఆసియా మండలములలో దేవుని సందేశమును వినిపింపనీయలేదు. వారు మిసియా సరిహద్దును చేరుకొని బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నించిరి, కానీ యేసు ఆత్మ వారికి అనుమతించలేదు. అందుచే వారు కుడివైపుగా మిసియా మీదుగా పయనించి త్రోయకు పోయిరి. ఆ రాత్రి పౌలుకు ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో మాసిడోనియా మనుషుడొక్కడు కనిపించి, మాసిడోనియాకు వచ్చి మాకు సహాయపడుడు అని పౌలును బ్రతిమాలి కొనెను. ఈ దర్శనము కలిగిన వెంటనే మేము మాసిడోనియాకు పోవుటకు సిద్ధపడితిమి. ఏలయన అక్కడ ఉన్న ప్రజలకు సువార్తను ప్రకటించుటకు దేవుడు మమ్మలను పిలిచెనని మేము నిశ్చయించుకుంటిమి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 15వ అధ్యాయము 18వ వచనము నుండి 21వ వచనము వరకు. లోకము మిమ్ము ద్వేషించినచు మీకంటే ముందు అది నన్ను ద్వేషించినదని తెలుసుకొనుడు. మీరు లోకమునకు చెందినవారైన ఎడల లోకము మిమ్ము తనవారినిగా ప్రేమించడిది. మీరు లోకమునకు చెందినవారు కారు. నేను మిమ్ములను లోకము నుండి ఎన్నుకొంటిని, కనుక లోకము మిమ్ము ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు అని నేను చెప్పిన మాటను స్మరింపుడు. లోకము నన్ను హింసించిన ఎడల మిమ్మును హింసించును. అది నా మాటను పాటించిన ఎడల మీ మాటను కూడా పాటించును. కానీ లోకము నన్ను పంపిన వాణిని ఎరుగదు. అందుచే నా నామము నిమిత్తముగా మీ పట్ల అది ఇవన్నీ చేయును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.